రైట్కి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జర్మనీలోని సోలింగెన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సిటీ ఫెస్టివల్లో ప్రజలపై ఓ ఉన్నాది కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఐదుగురు తీవ్ర గాయాలు పాలయ్యారు. అలానే పలువురు గాయపడినట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలను చేపట్టినట్టు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం నిన్న రాత్రి 9:45 సమయంలో ఈ దాడి జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఊహించని రీతిలో దారుణం జరగడంతో ఫెస్టివల్ని సైతం క్యాన్సిల్ చేసి ప్రజలను ఇళ్లలో నుంచి బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. రెడిక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులను కూడా మూసివేస్తున్న పోలీసులు భారీ భద్రత మధ్య కూల్చివేతలను చేపట్టారు. ఈ మేరకు ఎన్ కన్వెన్షన్ వద్ద 500 మందికి పైగా భద్రతను కల్పిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు, హైడ్రా అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు భారీగా చేరుకున్నారు. భారీ క్రేన్స్, బుల్డోజర్స్ తో కూల్చివేయటం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఇక తమ్మిడిగుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను తక్షణం కూల్చివేయాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. ఎన్ కన్వెన్షన్ పై ఎప్పటి నుంచో వివాదం నడుస్తూనే ఉంది. అలానే చెరువు పక్కన కూడా భారీగా అక్రమ నిర్మాణాలు వెలిసినట్టు ఆరోపిస్తున్నారు. చెరువుని ఆక్రమించడమే కాకుండా ప్లాట్లుగా కూడా మార్చేసి అక్రమార్కులు అమ్మకాలు జరిపినట్టు స్థానికులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు రంగంలోకి దిగి నాగార్జున లాంటి బడా హీరో ప్రాపర్టీ పైన కూడా హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా చెప్పండి, ఇటు ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా అధికారులు కూల్చివేతలకు ఆర్డర్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? హైటెక్ సిటీ ప్రాంతం ఎగ్జాక్ట్ గా శిల్పారాముకు ఆపోజిట్ ఉన్నటువంటి తమ్ముడుకుంట చెరువు ఇప్పటికే ఆక్రమణలకు గురైనటువంటి నేపథ్యంలో హీరో నాగార్జున సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ అక్కడ ఆక్రమించి ఆ చెరువుని కట్టారనేసి కూడా జనం కోసం సంబంధించిన వారందరూ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితుల్లో హైడ్రా అధికారులు ఉటావుటిన వచ్చారు. ఆ ఫిర్యాదుని పరిశీలించి ఆల్రెడీ ఎన్ కన్వెన్షన్ కి నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తున్నారని తెలియగానే హీరో నాగార్జునకి చెందింది కాబట్టి ఆయన అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్కి వెళ్ళేటువంటి దారులు ఏదైతే ఉందో అన్ని దారులు కూడా మూసివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, అగ్రికల్చర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అధికారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం ఎన్ కన్వెన్షన్ అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని కూల్చివేతలు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. కనీసం ఈ ప్లేస్లో ఎన్ కన్వెన్షన్ పరిసర ప్రాంతాల్లో వెళ్ళడానికి ఒక్కరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి లేదు. వాహనాలు అనుమతించట్లేదు. ఈవెందో నడుచుకొని పోవడానికి కూడా అనుమతించినటువంటి పరిస్థితి ఇప్పుడు మన విజువల్లో చూస్తున్నాం. ఏ రకంగా కూడా అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వెహికల్స్ కానీ, మరోవైపు కొంచెం ముందుకెళ్తే మొత్తం పోలీసు శాఖ అంతా కూడా అక్కడ నిమగ్నమై ఉంది. మరోవైపు
ఇటు కూకట్పల్లికి వెళ్ళేటువంటి దారి ఏదైతే హైటెక్ సిటీ టు కూకట్పల్లి వెళ్ళే దారి, అటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ దారిని మూసేశారు. శిల్పారామం ముందున్నటువంటి దారిని కూడా మూసివేశారు. దానితో పాటు ఈ కుంట ఈ మొత్తం చెరువు ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కనీసం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి కాబట్టి అపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ ఆ అపార్ట్మెంట్స్ పై కూడా ఎవరిని ఎక్కనీయకుండా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటికే ఈ యొక్క ఎన్కన్వెన్షన్ మీద అనేక రకాలమైన ఆరోపణలు వచ్చాయి, అనేక రకమైనటువంటి వివాదాలు కూడా చెలరేగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా చాలా వరకు కూడా దీనిపైన ఆరోపణలు వచ్చాయి. ఏకంగా కోర్టులకు కూడా వారు వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కోర్టులో స్టే కూడా కొన్ని రాజు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. సో ఎన్కన్వెన్షన్ యథేచ్ఛగా కూడా కట్టేశారు కాబట్టి ఇక్కడ భారీ స్థాయిలో ఈవెంట్లు చేశారు, పెద్ద పెద్ద అవార్డు ఫంక్షన్స్ చేశారు, అన్ని రకాలుగా కమర్షియల్ యాక్టివిటీస్ అంతా కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది బఫర్ జోన్, ఎఫ్టీఎల్ జోన్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఈ రకంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే మనం హైదరాబాద్కు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వర్షం పడిందంటే చాలు, చినుకు పడితే చాలు, మొత్తం రోడ్లంతా కూడా జలమయం అయిపోవడము, నాలాలు కానీ పొంగి పొరిలిపోవడము, అవంతా రోడ్లపైకి వచ్చేసి ఇళ్లలోకి వెళ్ళిపోయి చాలా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో దీనికంతటికి దాంతోపాటు సమ్మర్ వచ్చిందంటే చాలు, మొత్తం వాటర్ అంతా కూడా డ్రైనేజ్ మామూలు వాటర్ కానీ అవంతా కూడా అండర్ గ్రౌండ్ వాటర్ కానీ అంతా కూడా డ్రై అయిపోతున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. సో హైదరాబాద్కి పూర్వ వైభవం తీసుకురావాలి, మహారదర్శ తీసుకురావాలి. చెరువులు ఆక్రమించినటువంటి వారి భరత పట్టాల ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి హైడ్రాని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా చేయడం జరిగింది. హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత ఎవరి ఒత్తిళ్ళకి తలగకుండా పూర్తిగా ఎక్కడ ఫిర్యాదు వస్తే వాటిని అంతా కూడా పరిశీలించి వాటి మొత్తం అది నిజంగానే బఫర్ జోన్లోకి వస్తుందా, లేకపోతే ఎఫ్టీఎల్ జోన్కి వస్తుందా, నిజంగానే ఆక్రమించారా, లేకపోతే అన్నీ కూడా వాళ్ళు బేరీజు వేసుకుని అన్ని రకాల డిపార్ట్మెంట్ అధికారులతో కూడా వారు చర్చలు జరిపి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అది నిజంగానే ఆక్రమించారు, అక్రమంగా కబ్జా చేశారు, అక్రమంగా అక్కడ వాణిజ్యపరమైనటువంటి అంశాలతో కూడినటువంటి అపార్ట్మెంట్లు కట్టడము, డబ్బులకి అమ్మేసుకోవడము, ఇలాంటి కన్వెన్షన్ కట్టి ఉన్నటువంటి ప్లేస్లంతా కూడా అధికారులు గుర్తించి వెంటనే దానిపైన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఫిర్యాదు అందితే చాలు, హైడ్రా అధికారులు అక్కడ వాలిపోతున్నారు. సో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తుంది హైడ్రా అని చెప్పొచ్చు. ఎందుకంటే హైడ్రా చేస్తున్న బట్టి ఈ యొక్క పనుల వల్ల, ఈ యొక్క దూకుడు పనుల వల్ల కూడా మొత్తం భారీ స్థాయిలో ప్రజల నుంచి కూడా మంచి స్పందన కూడా వస్తుంది. ఎందుకంటే చిన్న పెద్ద ఎవరు తేడా లేకుండా ఫిర్యాదు వస్తే చాలు, అక్కడికి వచ్చి వాళ్ళపై వాళ్ళు కూల్చివేస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. ఆక్రమణలకు గురైనటువంటి చెరువులంతా కూడా మళ్ళీ అన్యాక్రాంతం కాకుండా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ప్రభుత్వ భూముల్ని కానీ చెరువుల భూములు కూడా కాపాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం విజువల్లో చూస్తున్నప్పుడు భారీ క్రేన్స్తో అక్కడ కన్వెన్షన్ అంతా కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఒక గ్రీన్ కలర్లో మనకు కనపడుతుంది. ఆ చెట్ల పైన ఉన్నటువంటి ఆ ఒక్క క్రేనే పూర్తిగా ఎన్కన్వెన్షన్ని అది కొట్టేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది, నేల కూల్చుతున్నటువంటి పరిస్థితి. దాని పక్కనే మనకు చాలా క్లియర్గా కనపడుతుంది పెద్ద కొండలాగా. ఆ ప్రాంతం కూడా ఆల్మోస్ట్ చెరువుకు సంబంధించింది. దాని పక్కన కొన్ని షెడ్స్ వేసి కూడా దాన్ని కూడా ఆక్రమించారు. మరోవైపు ఏదైతే ఈ చెరువు చాలా పెద్ద చెరువు కాబట్టి ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నటువంటి ఆ వాటర్ ఉన్నటువంటి ప్లేసు పక్కన అక్కడ కూడా ఆక్రమణలు అనేది చాలా క్లియర్గా కనపడుతున్నాయి. అక్కడ కూడా షెడ్లు వేసుకోవడము, టెంట్లు వేసుకోవడము, అక్కడ మొత్తం వాణిజ్యపరమైనటువంటి అంశాలతో వాళ్ళకి వేరే వాళ్ళకి ప్లాట్లుగా వేసి కూడా అమ్మేసినటువంటి పరిస్థితి. సో దానితో పాటు ఇప్పుడు ఈ ఎన్కన్వెన్షన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్లేసుల్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా కట్టాయి కాబట్టి అవి ఏవేవి దేని వరకు కూడా వస్తాయి అన్న దానిపై కూడా ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో కానీ ఎంతవరకు వస్తాయి దానిపై కూడా అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఇప్పటికే చాలా మంది కూడా నోటీసులు పంపించినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఈ తమ్మిడి కుంట ఆక్రమణ అనేది సర్వే నంబర్ 36లో ఉంటుంది. ఇది దాదాపు 29 ఎకరాల 24 గుంటల్లో ఇది విస్తరించింది. ఒకప్పుడు మంచినీటి సరస్సుగా కూడా ఉన్న ఈ చెరువు ఇప్పుడు గత కొన్నేళ్ళుగా క్రమక్రమంగా కూడా ఆక్రమణకు గురైపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ చెరువు చుట్టూ కబ్జాదారులు రాబందుల్లో కూడా వాలిపోయినటువంటి నేపథ్యం, ఓ పక్క ఎన్కన్వెన్షన్, మరో పక్క పలువురు లీడర్లు కానీ కబ్జాదారులు ఈ చెరువును ఇప్పటికే చెరపట్టేసినటువంటి పరిస్థితి. సినీ హీరో నాగార్జున చెప్తున్నటువంటి ఈ ఎన్కన్వెన్షన్ ఇప్పటికే ఈ
తమ్మిడికుంట చెరువులో ఉందంటూ కూడా గతంలో స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజాపతులు, రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కూడా పలుమార్లు దీనిపైన ఫిర్యాదులు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడింది. కానీ గత ప్రభుత్వం అన్నీ కూడా చూసి ఉండింది, నిమ్మకుంది పని ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదు. పైగా ఎన్కన్వెన్షన్ అధికారులకి వంత పాడినటువంటి పరిస్థితి. కానీ కొత్త ప్రభుత్వం వచ్చింది, ముఖ్యంగా ఆక్రమణలకు గురైనటువంటి వేలాది చెరువులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల వాటినంతా కూడా ఈ కబ్జాకోరుల దారులు బారి నుంచి కూడా కాపాడాలనే ఉద్దేశంతో కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు యాక్షన్లకు దిగి ఈ రకమైనటువంటి చర్యలకి పూరుగొట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇక్కడ 29 ఎకరాలు కనీసం మన కంట్రోల్లో ఇప్పుడు విజువల్లో చూస్తున్నటువంటి ప్లేస్లో 4 ఎకరాలు కూడా కనపడినటువంటి సిచ్యువేషన్, అంటే ఏ రకంగా కూడా వీళ్ళందరూ కబ్జా చేశారు ఇన్ని సంవత్సరాలు అనేది మనం చాలా క్లియర్గా కూడా మనకు కనపడుతుంది. పైగా ఈ హైటెక్ సిటీ ప్రాంతంలో చాలా వరకు అత్యంత కాస్ట్లీయెస్ట్ ఏరియా అంటే ఇక్కడే చెప్పుకోవచ్చు. దీని పక్కన రైట్ సైడ్ యశోద లాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ హాస్పిటల్ కూడా ఇక్కడ కట్టారు. పెద్ద బహుళాంతస్తులకు సంబంధించినటువంటి కోవినీర్కి సంబంధించిన పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా అక్కడ అపార్ట్మెంట్లు కట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం ఎంత పెద్ద పెద్ద స్థాయిలో అక్కడ అపార్ట్మెంట్లు కట్టారు. దానికి దాని పక్కనే యశోద హాస్పిటల్ కూడా మనకు చాలా క్లియర్గా కనపడుతుంది. దానికంటే ముందు ఒక పెద్ద ఎత్తున దాదాపు 8 ఫ్లోర్ల దాకా కట్టినటువంటి కింద ఒక అపార్ట్మెంట్ కూడా మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. అది కూడా ఇప్పుడు బఫర్ జోన్లోకి వచ్చింది. దానికి కూడా నోటీసులు ఇచ్చారు. భారీ స్థాయిలో కూడా అక్కడ వారు అమ్మకానికి కూడా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాన్ని కూడా నేలమట్టంకు వచ్చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అందింది. కాకపోతే ఇది ఇప్పుడు ఎన్కన్వెన్షన్ అనేది చెరువు పక్కనే ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా మొత్తం ఆక్రమించేశారు. ఎవరైనా కనీసం కబ్జా చేస్తే కొంతవరకు పార్కింగ్ ప్లేస్ కోసం కానీ లేకపోతే దారి కోసం కానీ ఇంతవరకు చెరువుల్లో కూడా కబ్జా చేసి ఉండే దాంట్లో మనం కొన్ని చూసాం. కాకపోతే ఏకంగా చెరువునే సగం వరకు కూడా వీళ్ళు లాగేసుకున్నారు ఈ ఆక్రమణ దారులు. దానితో పాటు అటువైపు మనం నోవాటెల్కి వెళ్ళేటువంటి హైటెక్స్కి వెళ్ళేటువంటి దారిలో రైట్ సైడ్ ఒక చార్మినార్ సింబల్ ఉంటుంది. అక్కడ హైటెక్స్ సింబల్ దగ్గర కూడా ఉన్నటువంటి రైట్ సైడ్ ప్లేస్లో అక్కడంతా గుడిసెలు వేసేసారు. అక్కడంతా కూడా ఆటో గ్యారేజెస్ కానీ లేకపోతే మెకానిక్ షెడ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి రెంట్లకి ఇచ్చేశారు. అసలు వాళ్ళకి రెంట్లకి ఎవరు ఇచ్చారు, ఆ స్థలం ఎవరిది అనేది కూడా తెలియదు. గతంలో ఒక బడా బాబుకు సంబంధించినటువంటి రాజకీయ నేత కూడా దాన్ని కబ్జా చేసినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. దానిపైన కూడా ఇప్పుడు కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. సో జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పుడైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారో వెంటనే అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ని కానీ ఎఫ్టైల్ జోన్లోకి వచ్చిందా, బఫర్ జోన్లోకి ఉందా, ఏంటి నిజంగా అనేది ఆక్రమించేశారా ఏందనేది కూడా అన్ని నిర్ధారించుకొచ్చిన తర్వాత యాక్షన్లోకి దిగినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ జనం కోసం 2012లో కూడా లోకాయుక్తులు కూడా ఒక ఫిర్యాదు కూడా చేసింది. సో అప్పుడు కూడా ఎవరు ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోలేదు. సంబంధ అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోరు అనేది కూడా అప్పట్లో వారు కూడా అనేక రకాలుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో అయితే రికార్డుల్లో మాత్రం తమ్మిడికొండ చెరువును ఇరిగేషన్ అధికారులు 2013లో సర్వే చేశారు. అయితే దీని పూర్తి విస్తీర్ణము 29.24 ఎకరాలుగా కూడా వాళ్ళు నిర్ధారణ కూడా చేశారు. అయితే అప్పటికి 29.06 ఎకరాల్లో నీరు ఉందని అధికారులు పేర్కొన్నారు. తమ్మిడికుంట 37 లేక్ ఐడి కూడా దానికి కేటాయించారు. ఆ తర్వాత కాలంలోనే ఈ చెరువుకు క్రమంగా కుచించుకుపోయింది. ఎన్కన్వెన్షన్ పేరుతో నాగార్జున తమ్మిడికుంటను పెద్ద ఎత్తున ఆక్రమించారని ఆరోపణలు వచ్చినవి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు దీనిపైన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు కేవలం వీళ్ళొక్కరే జనం కోసం వారు మాత్రమే కాకుండా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వీళ్ళందరూ కూడా దీనిపైన ఫిర్యాదులు చేశారు. దాంతోపాటు ఇక్కడ ఎప్పుడైనా వర్షం వచ్చిందంటే చాలా పెద్ద ఎత్తున కూడా వర్షపు నీరు కూడా పక్కనున్నటువంటి అపార్ట్మెంట్లో కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి. కానీ ఇక్కడ పెద్ద ఎత్తున ఆ చెరువులో మట్టి తోలేసేయడము, అక్కడ అసలు చెరువే లేనట్టుగా వాళ్ళు చూపించడానికి చాలా వరకు కూడా ఆక్రమణదారులు ప్రయత్నించినట్టుగా మనకు చాలా స్పష్టంగా కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి అది కనపడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం, గతంలో కూడా అనేక అవార్డు ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి వేదిక అయినటువంటి ఎన్కన్వెన్షన్ను ఇప్పుడు కూల్చివేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు పోరాడినటువంటి చాలామంది జనం కోసం సంబంధించినటువంటి అధికారులు వారు కానీ అలాగే సామాజిక కార్యకర్తలు కానీ చాలామంది కూడా దీనిపైన పోరాటాలు చేశారు. వారి పోరాటాలు ఫలితంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఎన్ని ఒత్తిళ్లు తలెక్కినా కూడా
తలెక్కకుండా ఇవాళ వచ్చి కూల్చివేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ప్రజల పక్షాన నిలబడతామనేసి కూడా మరొకసారి సర్కారు చాలా క్లియర్ గా కూడా ఇవాళ ప్రజలకి ఒక ఇండికేషన్ అయితే ఇస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఎన్కన్వెన్షన్ కూల్చివేస్తున్నారని తెలియగానే ఎంతమంది అంటే పోలీసులు గతంలో ఏ ఒక్క చాలా వరకు కూడా ఇప్పటి వరకు కూల్చివేతలు చేశారు, కానీ దానికంటే భిన్నంగా కూడా చాలా పెద్ద స్థాయిలో ఇక్కడ భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యమైతే ఏర్పడుతుంది. ఇంకా చిన్న చిన్న బుల్డేజర్స్ కూడా వెళ్తున్నాయి, ఇంకా ఆక్రమించినటువంటి ఆ ప్లేస్ అంతా కూడా కూల్చడానికి వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో రేవంత్ సర్కారు ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా కూడా తల్లగ్గమనేసి కూడా మరొక్కసారి నిరూపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే హీరోలు నాగార్జున గురించి చెప్పనవసరం లేదు, ఆయన బడా పారిశ్రామికవేత్తే కాకుండా పెద్ద ఎత్తున కూడా ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి, దాంతోపాటు సినిమా నిర్మాణ సంస్థ కూడా ఉంది, అన్నపూర్ణ 7 ఏకర్స్ కానీ అన్నపూర్ణ స్టూడియోస్ కానీ ఇవన్నీ కూడా రన్ చేస్తున్నారు. కానీ ఎన్కన్వెన్షన్ లాంటి ఈ ప్లేస్ని బాగా మంచి వ్యూ ఉంటుంది, నైట్స్ టైపు ఇక్కడ ఒక ఏమన్నా కార్యక్రమాలు చేస్తే మాత్రం ఆ కుంట వైపు ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా చాలా అందంగా ఉంటుంది. దాంతోపాటు నైట్ ఇటు వైపు వచ్చి చూసామంటే ఏదన్నా ఈవెంట్ జరిగేప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ కాంతులు ఇంకెక్కడ ఉండవు, దాదాపు 1 కిలోమీటర్ వరకు పడేలాగా కూడా మొత్తం విద్యుత్ కాంతులతో ఇక్కడ అంత రేంజ్లో ఉంటుంది. దానితోపాటు ఈ చెరువు చుట్టూ కూడా కొంత ప్లేస్లో ఈ ఎన్కన్వెన్షన్ అనేది హైలైట్ కావాలనే ఉద్దేశంతో భారీ ఎత్తున కూడా లైట్లు కూడా ఏర్పాటు చేశారు. సో ఆ లైట్ల వల్ల కూడా ఇది బాగా ఫోకస్ అయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అంతా కూడా ఎన్కన్వెన్షన్ ఏదైతే ఆక్రమించి కట్టినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు కూల్చివేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇదొక పెద్ద అతిపెద్ద డిసిషన్ కానీ మనం పరిగణించాల్సింది. మరి కాసేపట్లో హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ కూడా వచ్చి ఇక్కడ పూర్తిగా పనులు ఏ రకంగా జరుగుతున్న దానిపై కూడా ఇక్కడ పర్యవేక్షించబోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటికే భారీ వర్షం అనేది మనకు చాలా క్లియర్గా కూడా కనపడుతుంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అధికారులు తమకు వచ్చినటువంటి ఫిర్యాదుని బేస్ చేసుకొని వాళ్ళు అన్ని నోటీసులు ఇచ్చిన తర్వాత లీగాలిటీస్ కూడా అన్ని చూసుకున్న తర్వాత రంగంలోకి దిగి వీటిని కూల్చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మన విజువల్లో చూస్తున్నాం కనీసం ఈ చెరువు 4-5 ఎకరాలు కూడా కనపడలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ 29 ఎకరాలు, ఎక్కడ 4-5 ఎకరాలు, మొత్తం ఇంత దారుణంగా కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే చూసుకుంటే ఏకంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేసి వాటిని హాస్టల్స్గా మార్చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ పరిసర ప్రాంతాల్లో హాస్టల్ బిజినెస్ అనేది ఎంతవరకు ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక హాస్టల్లో ఒక అబ్బాయి స్టే చేయాలంటే కనీసం ఇక్కడ 10,000 రూపాయల దాకా కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో పీజీ హాస్టల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దాన్ని క్యాష్ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గతంలో అధికారులుగా పనిచేసినటువంటి వారందరూ కూడా ఈ యొక్క అక్రమాలు చేసి ఈ రకమైనటువంటి పర్మిషన్స్ ఇచ్చేసి చెరువులను అన్యాక్రాంతం చేసేసినటువంటి పరిస్థితి, ఈ పాపం అంతా కూడా గత పాలకులదే అంటూ కూడా ఇక్కడున్నటువంటి స్థానికులు వారు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎట్టకేలకి అధికారులు స్పందించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం పట్ల వాళ్ళు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దానితోపాటు ముఖ్యంగా ఈ ఎన్కన్వెన్షన్ విషయానికి వస్తే మాత్రం జనం కోసం వారు 2012లో లోకాయుక్తికి వెళ్ళినప్పుడు వారిపైన అనేక రకమైనటువంటి బెదిరింపులు వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. లోకాయుక్తి నుంచి కానీ మీరు ఎందుకు పోరాడుతున్నారు, మీకు ఏం కావాలి ఏంటి అనేది కూడా అనేక రకాల ప్రలోభాలు కూడా వచ్చినట్టు కూడా మనకు సమాచారం అందునటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఈ ప్లేస్ అంతా కూడా చాలా మనం చూస్తున్నాం, ఎంత అపార్ట్మెంట్లో అవన్నీ కనపడుతుంది. దాని మధ్యన కూడా ఎందుకంటే నగరం అత్యంత వేగంగా విస్తరించినటువంటి ప్లేసు, ఐటీని హబ్గా చేసుకున్నటువంటి ఈ ప్లేస్ వద్ద ఇంత పెద్ద ప్లేస్ని ఆక్రమించేసి తమ్మిడి కుంట చెరువుని అన్యాక్రాంతం చేసినటువంటి అక్రమార్కులపై ఇప్పుడు రేవంత్ సర్కారు ఈ రకమైనటువంటి మొత్తం ఆక్రమణతో కూల్చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా. ఫైనల్లీ అటు చెరువులు ఆక్రమణాధారణ నుండి కాపాడేందుకు హైడ్రా సంస్థను అధికారులు అయితే ఇంక్లూడ్ చేశారు. దీంతో ఇవాళ హీరో అక్కినేని నాగార్జున ఎన్కన్వెన్షన్ను ఇటు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే రీసెంట్లీ ఇటు చాలా ఆక్రమణ సంస్థలను, ఆక్రమణ బిల్డింగ్స్ను కూల్చేసిన హైడ్రా ఇవాళ ఎన్కన్వెన్షన్ను కూడా కూల్చేస్తుంది. ఆ విజువల్స్ని మనం స్క్రీన్ మీద క్లియర్గా చూస్తున్నాము. అయితే ఎన్కన్వెన్షన్స్తో పాటు అటు పక్కనే చెరువును ఆక్రమించిన మరో కొన్ని అపార్ట్మెంట్స్కి కూడా లీగల్ నోటీసులు జారీ చేసినట్టు హైడ్రా అధికారులు ఇప్పటికే చెప్పారు.